రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది గతంలో జరిగిన మెయిన్స్ పరీక్షను రద్దు చేసి పరీక్షను మరోసారి నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఆధారంగా మెయిన్స్ పరీక్ష పేపర్లను రెండు మూడు సార్లు మూల్యాంకనం చేయడం చట్ట విరుద్ధమని హైకోర్టు తీర్పునిచ్చింది మెయిన్స్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించిన గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షను మొదట డిజిటల్గా మూల్యాంకనం చేశారు దీనిపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు ఆదేశాల ప్రకారం పేపర్లను మాన్యువల్ గా మూల్యాంకనం చేశారు ఈ క్రమంలో గతంలో అర్హత పొందిన కొందరు అభ్యర్థులు అనర్హులుగా మారారు దీంతో అర్హత కోల్పోయిన అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం మెయిన్స్ అభ్యర్థుల జాబితాను రద్దు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది తాజాగా మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది నోటిఫికేషన్ ఆధారంగా అర్హత సాధించిన వారందరికీ ప్రభుత్వం ఎప్పటికే పోస్టింగ్లు ఇచ్చింది దీంతో హైకోర్టు తీర్పు చర్చనీయాంశంగా మారింది వీళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు ఈ ఉద్యోగాలు చేసిన వాళ్ళలో దాదాపు అందరూ డిస్ట్రిక్ట్ క్యాడర్ వాళ్ళందరూ ఉంటారు సుమారు నూట అరవై మంది డిఎస్పీలు లేకపోతేనేమో ఆర్డీఓలు ఈ ఎంఆర్ఓలు రేంజ్లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళకి ఉద్యోగం ఇవాళ పొద్దున పది పదిన్నర గంటలకి ఉద్యోగం వాళ్ళని టెర్మినేట్ చేసేసింది కోర్టు ఇప్పుడు వీళ్ళు ఈ ఎలక్షన్ డ్యూటీస్కి వీటన్నిటికి కూడా వెళ్ళటానికి వీలు లేదు వీళ్ళని వాడుకోవడం కనుక జరిగితే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మేము మళ్ళీ కోర్టుకు కూడా వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళందరినీ కోర్టు ఆల్రెడీ వీళ్ళు వీళ్ళు అన్ఫిట్ వీళ్ళని వీళ్ళ వీళ్ళు ఎంప్లాయ్మెంట్లో లేరు అని చెప్పి క్యాన్సిల్ చేయటం జరిగింది కాబట్టి ఓవరాల్గా ఇది ఒక చారిత్రాత్మకమైన ఒక విచిత్రమైన ఎందుకంటే ఒక ఇవాల్యువేషనే జరగలేదు అని కోర్టుకి అబద్ధం చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి పేపర్లను మార్చేసి ఆ ప్రింటింగ్ మెషినరీని మార్చేసి ఆ దారాలు చించేసి క్లిప్పులు పెట్టేసి చివరికి నీకు స్టేపులర్స్ వేసి ఆ స్టేపులర్ ఉన్న పేపర్లు కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ కోర్టు వాటిని చూసి ఇవన్నీ చేసిన తర్వాత ఇది తప్పు అని చెప్పి ఇది ఫ్రాడ్ కమిట్ చేశారు అని చెప్పి చెప్పిన తర్వాత అసలు దీని మీద గవర్నమెంట్ మేము అప్పీల్కి వెళ్తాము మేము కొనుక్కున్న వాళ్ళకి మేము పాపం న్యాయం చేయాలి కాబట్టి మేమే వెళ్తాము మేమే వెళ్ళి మిమ్మల్ని అందరినీ కాపాడుతాము అని చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో